नमः शिवाय शिवम नमः शिवाय स्वामुलु ఈ రోజు శుభ దినము ఆదోని పట్టణంలో దగ్గర ఓ 8 మందిలు 1000 మంది పైనగా శివ దీక్షని స్వీకరించి శివానుగ్రహం పొందడం జరిగింది స్వాములు మరి ఈ రోజు ప్రత్యేకంగా మన సత్యం స్వామి ఇంట్లో ఆయన శివ స్వాములకి భిక్షను ఏర్పాటు చేసినారు ఆ శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జున స్వాములు వారు వారికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి సదా వారి కుటుంబాన్ని చల్లగా కాపాడాలని శివ దీక్షలో ప్రతి సంవత్సరం ఇట్లే కొనసాగించాలని కోరుకుంటున్నాం స్వామి ఆదోని పట్టణంలో శివ దీక్ష అనేది చాలా అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి ఒక దీక్ష స్వామి ఇది ఎంతమంది దగ్గర 3 లక్షల జనాభా ఉంది అందరికీ ఈ భాగ్యం రాదు స్వామి మాల ధరించడం అంటే ఒక అద్భుతమైన దైవ కార్యక్రమము ఇంతకు ముందు శివుడు కొందరివాడు ఇప్పుడు అందరివాడు శ్రీశైల మల్లికార్జున స్వామి ఈ దీక్ష వేయించడము అందర్ని భక్తికి దూరం అవుతున్న భక్తాదులను కూడా దగ్గరికి తీసుకొని వచ్చి పరమాత్మని యొక్క దివ్య దర్శనానికి కారణమవుతుంది కాబట్టి పరమాత్మని యొక్క ఆశీస్సులతో మనమందరం శివస్వాములు అంత శివమాలని ఉద్ధరించాలని అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాము హిందూ సనాతన ధర్మం యొక్క ధర్మం స్వామి మనమంతా ఆచరించాలా ప్రత్యేకించి శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి పాదపద్మాలు నమస్కరిస్తూ శివస్వాములందరి తరఫున సాంబజనం పార్వతీపతి హరహరమ మల్లికార్జున శివ దీక్షను స్వీకరించండి శివానుగ్రహం పొందండి స్వామి ఇప్పటికి మన ఆదరణలో దాదాపుగా ఒక 5000 మంది ప్రతి సంవత్సరం 4000 నుంచి 5000 వరకు శివమాల ధరిస్తూ శివ దీక్షను తీసుకుంటూ స్వామి శివనుగ్రహంలో ఇంతమంది ఉన్నారంటే ఈ శివస్వాములు మామూలు స్వాములు కాదు సాక్షాత్తు శివ మల్లికార్జునతోనే సమానము ఏమ ఎందుకంటే ఇప్పుడు ఇంతకిన్న ముందులాగా లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరూ శివ దీక్షను స్వీకరిస్తున్నారు అందువల్ల శివుడు అంటేనే బోలా శంకరుడు అడిగితేనే వరాలు ఇచ్చే దేవుడు ఒక శివుడే ఆ శివుని అనుగ్రహంలో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి శివ అనుగ్రహం ఎల్ల వేళల ఒక రోజుకి 24 గంటలు అంటే 48 గంటలతో సహా గాని అందరికీ శివ అనుగ్రహం ఉంటుంది స్వామి ప్రతిరోజు ఓం నమః శివాయని బయటికి వచ్చేటప్పుడు గాని ఓం నమః శివాయ అని ఒక 5 సార్లు అనుకొని బయటకు వచ్చే కూడా శివ ఎటువంటి దోషాన్నైనా ఈ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం ఏమి కాలు పోయే దోషమున్నా కూడా